Thank you. ఓకే డైరెక్టర్ రామ్ గణపతి రావు మా లక్ష్మణ రావు గారు ఇద్దరు కూడా చాలా ఇష్టపడి చాలా కష్టపడి ఈ సినిమాని చేయటం జరిగింది. దీనికి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా కృష్ణ చేతన్ ఏఆర్ రెహమాన్ గారి ప్రియశిష్యుడు ఆయన మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. సినిమా పెద్ద హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నవ బాల క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ సినిమాని ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినటువంటి మన డైరెక్టర్ మారుతి గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత కాలంగా ఈ సినిమాని ఎంతో కష్టపడి ఈ రకంగా మీరు చూశారు కదా, బెడ్ టీజర్ చూశారు కదా, ఈ తెరకెక్కించడానికి అహర్నిశలు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే దీన్ని మలచడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడిటర్ గారు గణించి అందరూ పేరు పేరున అమర్ గారు మొత్తం అందరూ కూడా, అలాగే మా లిరిక్ రైటర్ ఆంజనేయులు గారు చాలా చక్కగా అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో చాలా కష్టపడి పనిచేశారు. సో ఆ ప్రొడక్ట్ మీ ముందుకు రాబోతుంది. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్. నాది ఫస్ట్ సినిమా అండి. తర్వాత నా ప్రియమిత్రుడు మారుతికి థ్యాంక్ యూ వెరీ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ముందుగా నేను కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడతానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమాని మేము మొదలుపెట్టి నుంచి ఈరోజే ఫస్ట్ కాపీ వచ్చిందండి మార్నింగు. ఈరోజు అందరం కలిసి చూడబోతున్నాం. అంటే ఇప్పటివరకు కూడా మీడియా ముందుకు రాకుండా అసలు సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే ఎవరితో మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. సినిమా అయితే ఫినిష్ చేసుకున్నాం, చాలా కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేసి ఇప్పుడు ఫస్ట్ కాపీ స్టేజ్కి వచ్చిన తర్వాత మేము మీడియా ముందుకు వచ్చినందుకు చాలా లేట్గా వచ్చాం, కానీ ఏమనుకోదండి. సో అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే సినిమాని ఫినిష్ చేసుకుని మీ ముందు వచ్చి ఒక ట్రైలర్ చూపించి ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా చాలా కష్టపడి చేసామండి. సో ఈ సినిమా గురించి మాట్లాడే ముందు నేను ముందు మారుతి గారి గురించి మాట్లాడతాను. కష్టపడ్డాను అంటే 2 ఇయర్స్ అంటే నేను ఓన్లీ కథ రాయడానికే. నేను జాబ్ చేసుకుంటూ కూడా ఫ్రాన్స్లో డైలీ ట్రైన్లో నాకు 1 అవర్ టైం దొరికేది. సో ఆ 1 అవర్ నేను దీని గురించి రాస్తా కూర్చునేవాడిని ఎవ్రీడే. సో బిసైడ్ ద జాబ్ ఐ రోట్ ది స్క్రిప్ట్. ఐ హ్యావ్ రిటన్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ బట్ దిస్ వాజ్ మై ఫేవరెట్. వై ఇట్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ సో మెనీ అదర్ స్క్రిప్ట్స్, బట్ ఈ స్క్రిప్ట్లో గొప్పతనం ఏంటంటే అండి, ఇది అందరి ఆడియన్స్కి వెళ్ళే సినిమా ఇది. యాక్చువల్గా ఇందులో ఉన్న థ్రిల్ అది మీకు నేను చెప్పకూడదు, మీరు చూస్తేనే తెలుస్తుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ రైటింగ్ ఇట్. సమ్ ఆఫ్ ద సీన్స్ వెన్ నేను రాసేటప్పుడు కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి నాకు. సో అదే ఎగ్జాక్ట్గా ఆ పెర్ఫార్మెన్స్ని దే డెలివర్డ్ యాక్చువల్లీ మై కోస్టార్స్. అండ్ నిజంగా ఒక మదర్ క్యారెక్టర్ కావట్ చేశారు కల్పలత గారని. మీకు మూవీ చూసేటప్పుడు డెఫినెట్గా మీ కళ్ళంటే నీళ్ళు రాకపోతే నేను 2వ సినిమా తీనండి. అట్లీస్ట్ 3 టైమ్స్, 3 సార్లు మీరు కళ్ళంటే నీళ్ళు పెట్టుకోకపోతే నేను మళ్ళీ ఇంకో సినిమా తీను. ఇదైతే నేను చెప్తున్నాను, అంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతున్నాను. సో అదండి, అంటే ఈ స్క్రిప్ట్ వెనక చాలా కష్టం ఉంది.
ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ టాలెంట్ కూడా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మారుతి ఈజ్ హియర్ టు డూ టుడే అండ్ టు అప్రిషియేట్ అండ్ ఐ హోప్ యూ లైక్ మారుతి ద ట్రైలర్ అండ్ సో ప్లీజ్ బిగ్ హ్యాండ్ ఫర్ మారుతి ఫర్ కమింగ్. దిస్ ఇస్ నైరా షా అండ్ ఐఎమ్ ఫ్రమ్ ముంబై అండ్ ఐ హవ్ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అండ్ లైక్ it's a dream come true. I don't belong to this industry. I'm a normal person and I just wish to be an actress. And suddenly I got a chance to prove myself and I'm very 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 thankful to Mr. Ram Ganapathi Rao who gave me this chance and who believed in me when even I couldn't believe in myself. So he discovered me and I'm really thankful to him after God. So thank you so much and please accept us, please watch us and I hope we come up to your expectations. Thank you. Everyone, andariki namaskaram. Marthi garu, thank you so much for coming and stage vidunna peddalandarki namaskaram. Role chinnadaina peddadaina like nen ee role it's a very brief role in this movie. నెగిటివ్ షేడ్స్ ఆర్ పాజిటివ్ షేడ్స్ నేను నా ప్రీవియస్ మూవీ లజ్జాలో చేసిన లీడ్ రోల్ లైక్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ క్వైట్ కాంట్రాస్ట్ నేను దానిలో విలేజ్ గర్ల్ చేశాను బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోల్ ప్లే చేయడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రోల్ రామ్ గారు అండ్ నీరజ్ అండ్ నేను ఇంత పెద్ద స్పీచ్ విన్నాక రామ్ గారి గురించి లైక్ I'm really touched. నాకు సీరియస్లీ నాకు తెలుసు సినిమా షూట్ టైంలో ఎంత కష్టపడ్డారు సినిమా కోసం మేము సినిమా బయటకు రావాలి అంతా కానీ నవ్ ఐఎమ్ రియలీ టచ్డ్ అండ్ ఐ ప్రే గాడ్ టు గివ్ హిమ్ బెస్ట్ లైఫ్ అండ్ టు డూ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ అండ్ రామ్ ఈజ్ రియలీ బ్రిలియంట్ అండ్ ఇమెన్స్ టాలెంటెడ్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై హీరో నీరజ్ is very supportive and immense like he's also very talented actually like and I wish good luck Neiraj and to do more films and please watch the movie support us and encourage us like ee cinema lo chaala mandi efficient persons work chesaru nen ippude chusa andarni like editor and music director writers lyricist producers everyone please support us and encourage us and watch movie thank you so much ఏం అంటారు దాన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు ఏంటి మనం ట్రైలర్ ఎలా చేద్దాము జనాలకి ఎలా రీచ్ అవుతుంది ఆలోచిస్తున్నప్పుడు యాక్చువల్లీ అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ కంటెంట్ ఎంత డిఫరెంట్గా ఉంది అంటే దాన్ని కొంచెం రివీల్ చేసినా అది మనకి బయటకు వచ్చినట్టే సీక్రెట్ రివీల్ అయినట్టే యాక్చువల్లీ అది బయటికి రాకుండా ట్రైలర్ ఎలా కట్ చేయాలి ట్రైలర్ ఎలా చేయాలి అని ఆలోచించి ఫైనలీ I think the credit should go to both Ram and Naresh. They have come up with a brilliant trailer. Kani, ee trailer only 10%. 100% anedi movie lo undi and that movie is going to rock now. That's for sure. And the entire credit should go to Ram. Endukante oka prathi okar life lo aina they say na every successful man has a woman behind him. Ikkada alaga adu actually oka successful oka chinnappudu tallavani tarvata chellu akkalavani తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఓకే గర్ల్ ఫ్రెండ్ అవని పెళ్ళమ్మవని మదర్ అవని గ్రాండ్ మదర్ అవని ఉమెన్ ఇస్ ఆల్వేస్ అ దేర్ యూనో బిహైండ్ అ మ్యాన్ యూనో వాట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ హ్యాస్ అ ఉమెన్ ఇన్ వేరియస్ షేడ్స్ సో ఈ మూవీలో అది చూడబోతున్నారు యాక్చువల్లీ ఓన్లీ తిట్లు విన్నారు కానీ నేను తిడుతూనే ఉంటాను స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో తిట్లు అంటే కొత్త తెలుగు బూత్లని నేర్చుకున్నాను దీనికోసం యాక్చువల్లీ సో థ్యాంక్ఫుల్లీ దే హవ్ పుట్ ద బీ బిఫోర్ ద సెన్సర్ డస్ ఇట్ యాక్చువల్లీ ఎందుకంటే ఆ బూత్లు వినలేరు మీరు యాక్చువల్లీ ఆబ్వియస్లీ సో మూవీ ఈజ్ అ రియల్ హార్డ్ వర్క్ ఎందుకంటే నేను రామ్ చెప్పలేదు అన్నమాట బట్ నేను చెప్తున్నాను ఏంటంటే మన ఇండియన్ స్క్రీన్లో ఆ కంటెంట్ ఆ ఒక కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎవరు వాడలేదు సో యూనో వాట్ రామ్ ఇస్ కమ్ అప్ విత్ ద బ్రిలియంట్ సబ్జెక్ట్ అండ్ నేను కన్నడలో రెండు మూవీస్ చేశాను ఐ హ్యావ్ డన్ అ సక్సెస్ఫుల్ మూవీ ఇన్ కన్నడ ఆల్సో బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ మై రియల్ బ్రేక్ యాక్చువల్లీ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ ఈ మూవీ బాగా ఆడుతుంది నమ్మకం ఉంది ఫర్ దాట్ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యూర్ సపోర్ట్ మీడియా మిత్రులందరూ యూనో బోట్ ప్రింట్ అవ్వని ఎలక్ట్రానిక్ అవ్వని ఆన్లైన్ అవ్వని వీఆర్ టైయింగ్ అప్ విత్ ద బెస్ట్ ఆఫ్ పీపుల్ అండ్ హోప్ఫుల్లీ దిస్ మూవీ విల్ యూనో ప్లానింగ్ నవంబర్ ఎండ్లోనే ప్లాన్ చేస్తున్నాము యాక్చువల్లీ సో నాట్ మెనీ డేస్ అవే అండ్
మారుతి గారు ఇప్పుడు ఆయన గురించి నాకు యాక్చువల్లీ ఏంటంటే త్రూ రామే తెలుసు మొత్తం, ఎందుకంటే షూటింగ్ నడుస్తున్నప్పుడు మొత్తం ఆయన మారుతి గారి గురించి చెప్తూనే వచ్చారనమాట యాక్చువల్లీ. బట్ నాకు కొత్త విషయం ఒకటి తెలిసింది సార్ యాక్చువల్లీ, ఏంటంటే ఈ రోజుల్లో ఐ బిలీవ్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ యాక్చువల్లీ టు ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. ఆయన కూడా చాలా కష్టపడి యూనో వాట్ ఫైనల్లీ యూనో వాట్ హీ గేవ్ అ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్, హీ ఆల్సో వెంట్ త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో యూ బోత్ ఆర్ ట్రావెలింగ్ ద సేమ్ బోట్ యాక్చువల్లీ, ఐ కెన్ సే దాట్. సో ఎనీవే అండ్ లక్ష్మణ్ గారు ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ యూనో, బాబు కుమార్ అండ్ చందన్ గారు ఎవ్రీబడి యూనో వాట్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మనం ఇంత పెద్ద మూవీ చేసాము, పెద్ద అంటే ఫర్ మీ ఇట్ ఈస్ అ బిగ్ మూవీ ఓన్లీ యాక్చువల్లీ, ఐ డోంట్ వాంట్ కాల్ ఇట్ అ స్మాల్ బడ్జెట్ మూవీ. అండ్ ఈ మూవీ ఒక అఫీషియల్గా ఒక ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నా చాలామంది రామ్ చెప్పినట్టు స్నేహితులు హెల్ప్ చేశారు యాక్చువల్లీ, ఎందుకంటే బడ్జెట్ డెఫినెట్లీ ఇట్ ఓవర్ షూట్ యాక్చువల్లీ. మనం ఆల్రెడీ ఇప్పుడు 3 crores దగ్గర వచ్చాము, బట్ ఏంటంటే దానికి స్నేహితులు మొత్తం దగ్గరగా వచ్చి హెల్ప్ చేసి ఒక్క అగ్రిమెంట్ లేదు, నాట్ ఈవెన్ అ సింగిల్ పేపర్ హ్యాస్ బీన్ సైన్ టిల్ నౌ. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూనో అంటే ఇప్పుడు కూడా ట్రస్ట్ అండ్ బిలీఫ్ పనికి వస్తాయని తెలిసింది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎందుకంటే ఇది నాకు అన్ని ఫంక్షన్ లాంటి ఫంక్షన్ కాదు, ఇది అన్ని ట్రైలర్ లాంచ్ లాంటి లాంచ్ కాదు ఇది. మా జర్నీ నిజంగా చాలా అంటే ఆ రోజు మేమేదో కష్టపడ్డామని చెప్పట్లేదు, ఎందుకంటే ఆ రోజుని ఎంజాయ్ చేసాం, ఈ రోజుని ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకనంటే మేము ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళడం వల్ల ఏదో ఒక క్రియేటివ్ థాట్ ఆ రోజు వచ్చి ఉంటుంది ఆ రోజు. అందుకని నేను ఎప్పుడు కూడా ఏంటంటే లైఫ్లో కష్టపడి పైకి వచ్చాను అని అనను, ఎందుకనంటే ఆ రోజు అది చాలా ఇష్టంగా చేశాను, ఆ రోజు అలా ఉండబట్టే ఈరోజు ఇలా ఉన్నాం అనుకుంటాను నేను. నెక్స్ట్ మన లైఫ్లో చాలా కొంతమంది ఉంటారు ఏంటంటే ఒరే అనే ఫ్రెండు, నాకు మ్యాక్సిమం ఒక 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో నన్ను ఒరే అనేది అడొక్కడే. నేను చాలా తక్కువ మందినే ఒరే అంటాను, ఎందుకంటే 90% అందరినీ పేరు పెట్టి పిలుస్తాను. అలాంటి ఫ్రెండు యానిమేషన్లో కూడా ఏంటంటే చాలా నేను బందర్లో నెంబర్ ప్లేట్లు వేసి స్టిక్కరింగ్ చేసి అన్నీ చేసి వచ్చిన ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో 0తో స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ కూడా స్ట్రగుల్ పడుతూ ప్రూవ్ చేసుకోవాలని ఒక తపన, ఎక్కడికో పైకి వెళ్ళాలని ఒక తపనతో డ్రాయింగ్స్ వేస్తూ చాలా కెరీర్ లో నుంచి స్టార్ట్ చేసి ఎక్కువ అంటే రోజుకి ఇంతే ఖర్చు పెట్టాలి అని ఒక నిజంగా టార్గెట్ పెట్టుకుని చేసి ఒక జిలేబీ తింటే స్వీట్ తింటే ఆకలి చచ్చిపోద్ది ఎక్కువ ఆకలి వేయదు అనే స్టేజ్లో కూడా నేను యాక్చువల్లీ 2 రూపాయలు పెట్టి జిలేబీ కొనుక్కొని తిని ఆకలి చంపుకున్న రోజులు కూడా ఉన్నాయి. అదే అట్లా అంటే అవి ఆ డేస్ కూడా ఎంజాయ్ చేసాం అంటున్నా, అలాగా అన్నీ ఎంజాయ్ చేసి వచ్చాం. బట్ తను యాక్చువల్గా మ్యారేజ్ పెళ్లి చేసుకుని ప్యారిస్ వెళ్ళి యానిమేషన్లో చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళాడు తను. ఎందుకంటే నేను కూడా యానిమేషన్లో నేను లెక్చరర్గా యాక్చువల్ చాలామందికి ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉండే, నేను ట్రైనర్గా వెళ్ళాను, తనేమో యానిమేషన్ డైరెక్టర్గా వెళ్ళాడు. దాని తర్వాత నేను మానేసి సినిమాల మీద ఇంట్రెస్ట్తో బయటకు వచ్చేసాం. ఇట్లా అంటే మా జర్నీ నిజంగా ఇవ్వాల్టది కాదు ఇదని చెప్పడానికి నాకు ఇదంతా చెప్తున్నాను, ఎందుకంటే ఒక 20 ఇయర్స్ నుంచి 1999 నుంచి యాక్చువల్గా మేము జర్నీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఈరోజు నిజంగా ఆ రోజు ఒక 2 ఫ్రెండ్స్ ఒక రోడ్డు మీద తిరుగుతూ సాధారణంగా గోకుల్ థియేటర్కి వెళ్ళి బయట వెయిట్ చేస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది అనుకుని ఒక మొక్కజొన్న కండి తింటా టైం స్పెండ్ చేసి అలా రోడ్లు అంపడి నడిచిన 2 ఫ్రెండ్స్లో ఒకడు సెలబ్రిటీ అయ్యి మళ్ళీ ఇంకొకడు సినిమా తీసి ఈయన్ని యాక్చువల్గా దానికి గెస్ట్గా పిలిచి లాంచ్ చేయడం అనేది మిరాకిల్. ఇవి సినిమాల్లో జరుగుతుంటాయి, ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్లో జరిగింది, మా ఇద్దరమే మేము ఇద్దరమే దానికి సాక్ష్యం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది గణపతి, ఎందుకనంటే ఇలాగ ఒక సినిమా రావటం ఒక ఇట్స్ ఏ ఎమోషనల్ ఫంక్షన్. ఇది తను కూడా యాక్చువల్గా ప్రూవ్ చేసుకోవాలి సినిమాల్లోకి రావాలి అనే థాట్ తనకి నిజంగా ఎలా వచ్చిందో తెలీదు. ఒకరోజు వచ్చి సడన్గా ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నారా, ఇది కథ ఇది ఇది అన్నాడు. నా వేలో నేను యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకనంటే ఇక్కడ ఫస్ట్ మామూలుగా దెబ్బనే రుచి చూపిస్తుంది ఇక్కడ.
అది యాక్చువల్గా అది ఏ రేంజ్ తగిలితే నిలబడగలము అనేది మనం ఇంకా అది చాలా ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే నేను ఈ రోజుల్లో తీసేటప్పుడు నా వల్ల నలుగురు నష్టపోకూడదు, మ్యాక్సిమమ్ ఎంత తక్కువలో తీయగలను అనేది ఎక్కువ థింక్ చేసి చేసుకున్న సినిమా అప్పుడు. అది అది లక్కీగా నాకు నా ఫ్రెండ్స్ ఎస్కేఎన్ను శ్రేయస్సీను ఉండి దాన్ని ఆ సినిమాని బాగా రిలీజ్ చేసి ఒక మంచి సినిమాగా నన్ను ఒక మంచి దర్శకుడిగా నిలబెట్టారు. అట్లాగే తనకు కూడా ఈరోజు ఒక మంచి ఫ్రెండ్స్ ఉండి ఒక చాలా క్వాలిటీ ప్రొడక్ట్ చేశారనిపిస్తుంది. ఇంతసేపు యాక్చువల్గా ఒక ట్రైలర్ ఫంక్షన్లో ఒక డైరెక్టర్ అంత మాట్లాడాడంటే ఎమోషనల్ అంటే కారణం యాక్చువల్గా సినిమా కంటెంట్ చాలా బిలీవ్ చేసి, అంటే ఎప్పుడు ముగించేస్తాడో వెళ్ళిపోదాం అనుకు కాకుండా యాక్చువల్గా చాలాసేపు మాట్లాడి ఆ సినిమా గురించి టెక్నీషియన్స్ గురించి అంత ఎమోషనల్ అంటే నిజంగా ఆ సినిమా చాలా నమ్ముతున్నాడు. ఈ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా చాలా తక్కువ సినిమాలు వస్తాయి ఇలాంటి సినిమాలు కష్టపడి చేసి ఒక పర్సన్ పైకి వచ్చి ఇంకొక 10 మందికి అవకాశం ఇచ్చే పర్సన్స్ చాలా తక్కువ మంది వస్తారు. అలాంటి పర్సన్స్లో ఒకడు గణపతి. మీరందరూ చూసి ఈ టీంని బ్లెస్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇలాగే నాలాగా ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నాకంటే మంచి డైరెక్టర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతనికి అతని టీం అందరికీ కూడా అతనితో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.